శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసంలో ఏ విధంగా అని చెప్పి చెప్పడానికి వెళ్తున్నప్పుడు, ఈ వృశ్చిక రాశి వారికి కొంతవరకు వృద్ధా ప్రయాణము, ఏ ప్రయాణం కోసం వెళ్తున్నావు, ఏ కార్యం కోసం వెళ్తున్నామో అందులో సంపూర్ణ ఫలితము రాకుండా ప్రయాణాలలో కొంతవరకు చిన్న పిసర్ ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతుంది. చిన్న స్థల మార్పు, స్థాన మార్పు అంటే ఇది మళ్ళా లగ్న ప్రకారం కూడా మనం చూసుకోవాలి. కొంతవరకు స్థల స్థాన మార్పులు, ఉద్యోగంలో ఉన్న సీటు నుండి కొంచెం పక్కకి జరగడము, కొంత అభివృద్ధి జరగడము, ఇవన్నీ కూడా బాగా కనబడే అవకాశం ఈ వృశ్చిక రాశి వారికి బాగా కనిపిస్తుంది. అందులో అనురాధ నక్షత్రం వాళ్ళకి అయితే ప్రత్యేకించి శని యొక్క కటాక్షంతో కొంత పాజిటివ్ ఎనర్జీ వచ్చి ఆరోగ్యం మీద కొంత అలసట మీద కొంత విముక్తి కలిగి ఆరోగ్యపరమైన స్థితిలో ఉత్సాహకరంగా ఉండడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. వృశ్చిక రాశిలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు కొంత సోమరతనం పోవడానికి అవకాశం ఉంటుంది, కొంత కష్టకాలం నుండి బయటపడడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. ఈ రాశిలో ఉన్నవాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంతవరకు ఎదుగుదలలోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కొత్త కాంట్రాక్టర్స్తో సంతకాలు పెట్టుకోవడం వలన లావాదేవీలు చక్కగా ఉంటాయి. మొదట్లో సునాయాసంగా నిదానంగా ఉన్నప్పటికీ కూడా ముందు ముందు యోగాన్ని తీసుకురావడానికి సంపూర్ణ దోహదం చేస్తుందని చెప్పగలుగుతాం. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఆర్థిక లావాదేవీల్లో కొంతవరకు బలహీన పడినప్పటికీ పేరు బలంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఒక పక్క మంచి మాట, రెండో పక్క ఒక మంచి దెబ్బ అన్నట్టుగా రెండు రకాలుగా కూడా వాళ్ళు సమన్వయపరచుకుంటూ వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. చెడు మంచి రెండు పక్క పక్కగా వెళ్తున్నట్టుగా ఉంటాయి. కొంచెం ఇంబ్యాలెన్సింగ్ వెళ్తే ఆ మాట కూడా పడవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడటం చాలా అవసరం ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకుంటూ ఇంట్లో నుండి బయలుదేరగలిగితే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కష్టాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. లేదన్నా నీలాపనందులు పడే అవకాశం సంపూర్ణంగా ఉందని ఈ నెలలో మనం ప్రత్యేకించి చెప్పగలుగుతాం. అదేవిధంగా మనం చూసుకున్నప్పుడు శత్రువుల ద్వారా ఎప్పుడో తెలియని శత్రువు ఇప్పుడు కళ్ళ ముందు కనబడటము, దాని యొక్క ప్రతీకారం తీసుకున్నట్టుగా చేయడము, ఉద్యోగంలో ఉంటే తనతోటి గొలి కనుకోండి, వ్యాపారంలో ఉంటే పాత వ్యాపారంలో వ్యక్తులు అనుకోండి, రాజకీయం ఉందంటే పూర్వాశ్రమంలో రాజకీయంలో ఒక ముందు ఉన్నప్పుడు శత్రువు అనుకోండి, ఎటువంటి వాళ్ళు తటస్థించడము కొంతవరకు బలహీనపరచడానికి అవకాశం ఉంది. ఈ వృశ్చిక రాశి వారికి చెప్పాలనుకున్న ప్రత్యేక విషయం ఏంటంటే, మంత్రము గురువు ద్వారా ఏదైనా మంత్రోపదేశం కానుంటే మంత్ర సాధన కానీ చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే ఇటువంటి దుష్టస్థితి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకుంటే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. విద్యార్థులలో కూడా అంతవరకు తెలివైన విద్యార్థులు కూడా ఈ నెలలో కొంత బలహీన పడినట్టుగా కనిపిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళలో కూడా ఆ ఎగ్జామ్ హాల్కి వెళ్ళగానే అక్కడ కొంతవరకు మర్చిపోయినట్టుగా అనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నించండి. కొంతవరకు రాజమార్గము, ఆ తర్వాత రాజయోగము రెండూ జరిగే అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. శుభం వ్యాధి.